చూసారా చూసాను ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగడు అంతకు మించిన గొప్ప డైలాగ్ ఉంది ఎవరు బోధిస్తే దేశకాల జాత్యాదులకు అతీతమై మంగళప్రదమై లోకహితమై శాసనమై శాశ్వతమై ఉత్తమ స్థితికి తీసుకువెళ్తుందో ఆయనే శ్రీకృష్ణ పరమాత్మ సన్న ఆఫ్ సత్యమూర్తి సినిమాలో కూడా ఒక గొప్ప డైలాగ్ ఉంది పట్టుకోవడం గొప్ప వదిలేయడం గొప్ప గెలవడం గొప్ప ఓడిపోవడం గొప్ప రావణాసురుడు సీతను పట్టుకున్నాడు రాముని చేతిలో చనిపోయాడు వదిలేసుంటే కనీసం బతుకుండేవాడే కౌరవులు జూదంలో గెలిచారు కురుక్షేత్రంలో ఓడిపోయారు జూదంలోనే ఓడిపోయి ఉంటే కురుక్షేత్రమే జరుగుండేది కాదేమో ఇలాంటి పట్టుబిడుపులు గెలుపోటంల గురించి చెప్పేదే భగవద్గీత అసలు ఏ మాత్రం తడబాటు లేకుండా తడుముకోకుండా ఎంత బాగా చెప్పావమ్మ హెడ్స్ ఆఫ్ హాయ్ తల్లి హాయ్ ఎలా ఉన్నావమ్మా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఫైన్ భగవద్గీతకు సంబంధించి ఒక కాన్సెప్ట్ ఏదో నీ దగ్గర ఉంది అని విన్నాను అదేంటో మాకు కూడా చెప్పొచ్చు కదా ఖచ్చితంగా అసలు భగవద్గీత అంటే ఏంటి జీవితమంతా అయిపోయాక చదివే పుస్తకమా రిటైర్మెంట్ రోజు సహోద్యోగులు ఇచ్చే బహుమత ఎవరైనా చనిపోయినప్పుడు ప్లే చేసే సీడీనా అలా మిగిలింది ఇప్పుడు పని పాట వదిలేసి సన్యాసించమని చెబుతుందా ఇవేమీ కాదు ఒక్క మాటలో చెప్పాలంటే భగవద్గీత ఇస్ ద డైనమిక్ ప్రిస్క్రిప్షన్ ఫర్ లైఫ్ సంతృప్తి సంతోషాలతో నిండిన జీవితం గడపాలంటే చేసే పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి నేను భగవద్గీత చదవను అని చెప్పే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే భూమి ఆకర్షణ సిద్ధాంతం న్యూటన్ కనిపెట్టాడు అది బ్రిటిష్ వాళ్ళకి సంబంధించింది దాని జోలికి పోవద్దు అని చెప్పే వాళ్ళతో సమానం అసలు భగవద్గీత ఏం చెబుతుందంటే ధర్మ ధర్మాల గురించి చెబుతుంది త్యాగం సహనం మోక్షం అంటే ఏమిటో చెబుతుంది ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది పాప పుణ్యాలకు వివరణ ఇస్తుంది ఆత్మతత్వ నిరూపణ చేస్తుంది జ్ఞానం బ్రహ్మం మోక్షం ఆధ్యాత్మికత అంటే ఏమిటో చెబుతుంది ఎవరు పండితుడో ఎవరు స్థితప్రజ్ఞుడో చెబుతుంది ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం అంటే ఏమిటో చెబుతుంది పరమాత్మనికి ఎవరు ఇష్టమో చెబుతుంది ఆయన్ని చేరే మార్గాన్ని చూపిస్తుంది అంటే భగవద్గీత సర్వమానవాళి కోసం अथ सप्तदशोऽध्यायः श्रद्धात्रय विभागयोगः अर्जुन उवाच ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः तेषां निष्ठा तु का कृष्णा सत्त्वमाहो रजस्तमः श्री भगवान् उवाच त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावज सात्विकी राजसी चैव तामसी चेति तां शृणु सत्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत श्रद्धामयोऽयं पुरुषः यो यच्छ्रद्धस एव सः यजन्ते सात्विका देवान् यक्षरक्षांसि राजसाः प्रेतान् भूतगणाश्चान्ये यजन्ते तामसा जना अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपोजनाः दम्भाहङ्कारसंयुक्ताः कामरागबलान्विताः कट्वां ललवणात्युष्णा तीक्ष्णरुक्षविदाहिनः आहारा राजसस्येष्टाः दुःखशोकामयप्रदाः यातयामं गतरसं भूतिपर्युषितं च यत् उच्छिष्टमपि चामेद्यं भोजनं तामसप्रियम् अफलाकाङ्क्षिभिर्युग्नः विधिदृष्टो य इज्यते यष्टव्यमेवेति मनः समाधाय स सात्विकः अभिसन्धाय तु फलं दम्भार्दमपि चैव यत् इज्यते भरतश्रेष्ठ तं यज्ञं विद्धि राजसं विधिहीनमसृष्टान्नं मन्त्रहीनमदक्षिणं श्रद्धाविरहितं यज्ञं तामसं परिचक्ष्यते देवद्विजगुरुप्राज्ञा पूजनं शौचमार्जवं ब्रह्मचर्यमहिंसा च शारीरं तप उच्यते अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते मूढग्राहेणात्मनो यत् पीडया क्रियते तपः परस्योत्सादनार्थं वा तत्तामसमुदाहृतम् अश्रद्धयाहुतं दत्तं तपस्तप्तं कृतं च यत् असदित्युच्यते पार्थ न च तत्प्रेत्य नो इह ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रद्धात्रयविभागयोगो नाम सप्तदशोऽध्यायः ఎంత పెద్ద శ్లోకం అస్సలు ఏ మాత్రం తడబాటు లేకుండా తడుముకోకుండా ఎంత బాగా చెప్పావమ్మా
థాంక్ యూ. హెడ్స్ ఆఫ్. సిలబస్ లో ఉండే పాఠాలను చెప్పే వాళ్ళని గురువు అంటారు. సిలబస్ లో ఉండే పాఠాలతో పాటు జీవిత పాఠాలను చెప్పే వాళ్ళని సద్గురువు అంటారు. ఈ రెండు పాఠాలతో పాఠం జాతి మొత్తం ఎప్పటికీ 8000 సంవత్సరాలైన వయో వర్గ లింగ విభేదాలకు తావు లేకుండా కులమతాలకు తావు లేకుండా మానవ జాతి ఉన్నంత కాలం ఆ మాట కరెక్టే అని ఎప్పుడైతే సమాజం చెబుతుందో ఆయన్ని మాత్రమే జగద్గురు అంటాము. ఆ జగద్గురుకి స్థానం ఇచ్చిన దేశం మన భారతదేశం. ఆ జగద్గురువే శ్రీకృష్ణ పరమాత్మ. సూపర్ 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 అసలు ఇంత బాగా చెప్పావు. ఆల్ ది వెరీ బెస్ట్ మా. థ్యాంక్ యూ సో మచ్.